జై హింద్. నేను మీ కోచ్ గిరి, నేషనల్ అథ్లెట్. వెల్కమ్ టు యువ సైనిక డిఫెన్స్ అకాడమీ షాద్ నగర్. ముఖ్యంగా మన అకాడమీలో ఉన్న విద్యార్థులకి, ఇప్పుడు ఎస్ఎల్జీకి కోచింగ్ వచ్చే విద్యార్థులకి అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసినాం. మన అకాడమీలో అప్లికేషన్ జరుగుతున్నాయండి. ఇంకా మీరు ఎవరైతే ఎస్ఎల్జీకి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో, ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎస్ఎల్జీకి అప్లై చేయొచ్చు. అప్లై అవుతున్నాయి. 39,400 చేంజ్ ఉన్నాయి జాబ్లు అయితే. ఇవి పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పొచ్చు అండి. మీరు ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు అప్లై చేస్తున్నారో చేయండి, లేట్ చేయకండి. లేట్ చేస్తే ఏమవుతుందంటే లాస్ట్కి అప్లై చేయొచ్చు కదా, చాలా టైం ఉంది కదా అనుకుంటాం. చాలా టైం ఉందంటే ఏమవుతుందంటే లాస్ట్కి అప్లై చేయాలనుకుంటే లాస్ట్ మినిట్లో సర్వర్ అనేది బిజీ వస్తుంది, అప్లై కాదు, టైం వేస్ట్ అవుతుంది, అప్లికేషన్ తీసుకోదు, మళ్ళీ ఇయర్ కూడా వేస్ట్ అవుతుంది. కానీ అందుకని ముందుగా ఫస్టే ఇప్పుడు స్టార్టింగే అప్లికేషన్ అనేది తొందరగా తీసుకుంటుంది కాబట్టి మీరు తొందరగా అప్లై చేయండి. ఇంకా మన అకాడమీలో వచ్చేసి ఆల్రెడీ అడుగుతున్నారు, యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారండి. ఏమంటే సార్ మన ఎస్ఎస్జిడి క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎగ్జామ్ క్లాసెస్ అని అంటున్నారు. యాక్చువల్గా అయితే ఎస్ఎస్జిడి ఫ్రెషర్స్ క్యాండిడేట్కి ఫిజికల్ అనేది ఫిట్నెస్ స్టార్ట్ చేసిన ఈ నెల సెప్టెంబర్ 20 నుంచి మాత్రము ఎస్ఎస్జిడికి క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నా. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వచ్చేసేయచ్చు అండి. ఆ కోచింగ్ ఫీజు చాలా తక్కువనే ఉంటుంది, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. ఆ మెస్ ఫీజు ఒకటి 5,000 ఉంటుంది, అందరూ తెలిసిందే మీకు ఎట్లా. ఈ ఫుడ్ అనేది చాలా ఎక్కువ, మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వారంలో 2 eggs ఉంటున్నాయి, మార్నింగ్ టైంలో రాయి జావా ఉంటుంది అండ్ మొలకలు ఉంటాయి. ఇంకా ఎక్కువ సండే సండే చికెన్ సండే అట్లా కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి 5,000 తీసుకోవాల్సి వస్తుంది. ఇంత ముందు అయితే 4,500 తీసుకుంటుండే, కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ ఉంది. ఇంకా రైస్ కూడా ఎక్కువ తినేయండి, అందుకనే 500 ఎక్కువ తీసుకుంటున్నా. మీరు అనుకోవచ్చు ఇంతనా అంతనా ఫీజు అనుకోవచ్చు, కానీ అసలు మెయింటైన్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి, నిజంగా చెప్తున్నా. సో మనము ఇప్పుడు సరే ఎనీవే మీకు సాటిస్ఫాక్షన్ అవుతారు ఫుడ్ విషయంలో నేను చెప్తున్నా కదండి గ్యారంటీగా. సో మీకు ముఖ్యంగా అయితే ఒకసారి అప్లికేషన్ చూడండి, అప్లికేషన్ ఆల్రెడీ అవుతుంది, పిల్లల్ని అప్లికేషన్ చేస్తున్నారు. సాయంత్రం ఎప్పుడైనా మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో చేయండి, మార్నింగ్ టైంలో మళ్ళీ మార్నింగ్ టైంలో చేయండి, మళ్ళీ 8 o'clock లోపల చేయండి, 5 to 8 o'clock లోపల అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ తొందరగా సక్సెస్ అవుతుంది, లేకపోతే మళ్ళీ సర్వర్ బిజీ వచ్చేస్తారు డే టైంలో మొత్తం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ 5 తర్వాతనే మళ్ళీ అప్లికేషన్ దబ్బదబ్బ అయిపోతుంది. నైట్ మళ్ళీ మీరు ఇంకా స్పీడ్ కావాలంటే నైట్ 12 o'clock 1 o'clock మాత్రమే తొందరగా అవుతాయి అప్లికేషన్స్, మాత్రం స్పీడ్గా అవుతాయి అనమాట. ఇంకా మళ్ళీ మళ్ళీ ఏంటంటే డే టైంలో అయితే సర్వర్ బిజీ వస్తుంటుంది, మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతుంది అప్లికేషన్. మళ్ళీ మళ్ళీ రిస్క్ మళ్ళీ చేసిన ప్రాసెస్ మళ్ళీ చేయాలా పెద్ద ప్రాసెస్ అప్లికేషన్ ఫార్మ్లో ఫిల్అప్ చేయాలి, ఓటీపీలు వస్తుంటాయి, మళ్ళీ ఎంత పోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి అప్లికేషన్ ఫిల్ చేయాలి కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది. ఎప్పుడైనా సరే సాయంత్రం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే నైట్ టైం కానీ చేయండి, తప్పకుండా మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఓకే, ఇంకా మా ఛానల్ ఎవరైతే ఫస్ట్గా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ వాట్సాప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్, జై భారత్. చూడండి సిగ్నేచర్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది అప్లికేషన్ది. పట్నం హరే కృష్ణ. నెక్స్ట్ సక్సెస్ఫుల్. ఓకే నెక్స్ట్. ఓకే ఓటేషన్ రైట్. అప్లికేషన్ ఫోటో ఉందా? నేను ఏ ఫోటో పెట్టాం? పాస్పోర్ట్, క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, అన్నీ 4th వరకు అయిపోయినాయి. ఇంకా లాస్ట్ స్టెప్ ఉంది చూడండి, 5th. ఇక్కడ ఇడా అడిషనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ ఫార్మర్ ఎగ్జామ్ లేదు కదా. ఇంకో నేను ఎగ్జామ్ ఉంది, కరీంనగర్ పెట్టినా, హైదరాబాద్ పెట్టినా. ఫస్ట్ అయితే హైదరాబాద్ పెట్టినా, ఫస్ట్ హైదరాబాద్ పెట్టినా ప్రిఫరెన్స్, తర్వాత కరీంనగర్, తర్వాత విజయవాడ. ఇవన్నీ ఏం లేవు కానీ ఎన్సీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఇగో ఫస్ట్ ఇలా ఈయన చెప్పినట్టే పెట్టినది. ఎక్కువ పోస్ట్లు ఏమైనా పెట్టుకుంటూ వచ్చినాం చూడండి. మీరు ఎక్కువ పోస్టులు ఏవైతే ఉన్నాయో దగ్గర ఉండి అప్లై చేసుకోగలగాలి. అప్లికేషన్ చేయాలంటే ఎవరైనా చేస్తారు, కానీ పోస్టులను బట్టి, అంటే ఎక్కువ ఏవైతే ఉన్నాయో, సిఐఎస్ఎఫ్ ఉన్నాయా, సిఆర్పిఎఫ్ ఉన్నాయా, ఎస్ఎస్బి ఉన్నాయా, ఐటీబీపీఎఫ్ ఉన్నాయా, ఇంకా అవన్నీ ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఆయనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి అట్లా సీక్వెన్స్గా ఇచ్చుకుంటే రావాలండి. అది అప్లికేషన్ చేసే విధానం. కొందరు తప్పు ఏం చేశారంటే ఏదన్నా దానికి వాళ్ళ ఇష్టమైన డిపార్ట్మెంట్ పెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు, టిక్ చేసుకుంటూ పోతారు. కానీ అట్లా వేస్తే ఏమైందంటే లాస్ట్ మెరిట్ లిస్ట్లో ఇబ్బంది అవుతారు.
మెరిస్టర్స్లో ఇబ్బంది అంటే ఇక మెరిస్టర్స్ రాదు, ఎందుకంటే ఎక్కువ పోస్ట్ ఉండవు కదా, అందుకనే రాదు అన్నమాట. పేమెంట్ పేమెంట్ ఇస్తే అయిపోతుంది. బాబు నీ తీసుకోపో సారీ, నీ డాక్యుమెంట్ తెచ్చుకోపో. చెప్పిస్తాను.